లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ డికే. లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ డికే ఆల్రెడీ ఇంతకుముందు దాంట్లో మనం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియో లెక్చర్లో. ఇప్పుడు న్యాచురల్ గ్రోత్ డికే లా ఏంటి అనేది దానిపైన ప్రాబ్లం ఒకటి డిస్కస్ చేద్దాం. లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ డికే అంటే ఇక్కడ గ్రోత్ ఉంటుంది, డికే ఉంటుంది, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉంటుంది, డిక్రీజింగ్ ఉంటుంది క్వశ్చన్లో. సో ఇది ఇంక్రీజింగ్ కేసుకి, ప్లస్ కేటీ ఇంక్రీజింగ్ కేసుకి, మైనస్ కేటీ వచ్చి డిక్రీజింగ్ కేసుకి. ఇది గ్రోత్, ఇది డికే. ఎన్ ఈక్వల్ టు సిఈ పవర్ కేటీ. ఇక్కడ సి అంటే ఇనిషియల్ నెంబర్, ఎన్ అంటే నెంబర్ ఆర్ వెయిట్. సి అంటే ఇనిషియల్ నెంబర్ ఆర్ ఇనిషియల్ వెయిట్, టీ మీన్స్ టైం, కే ఈజ్ కాన్స్టెంట్. వెరీ ఈజీగా ఉంటాయి దీంట్లో. మనకు రీసెంట్గా ఈ టాపిక్ పైన కూడా యూనివర్సిటీ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ద నెంబర్ ఎన్ ఆఫ్ ఏ బ్యాక్టీరియా ఇన్ ఏ కల్చర్ గ్రూ ఎక్స్పోనెన్షియల్లీ. గ్రూ అంటే గ్రోత్. ప్రపోర్షనల్ టు ఎన్. ద వాల్యూ ఆఫ్ ఎన్ వాజ్ ఇనిషియలీ, ఇనిషియల్గా ఎన్ ఎంత ఉంది, 100, అండ్ ఇంక్రీజ్డ్ 332 ఇన్ 1 అవర్. 1 అవర్లో 332కి ఇంక్రీజ్ అయింది. సో వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్టర్ 1.5 అవర్? 1.5 అవర్ తర్వాత ఎన్ వాల్యూ ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ న్యాచురల్ గ్రోత్ డికే నుంచి, గ్రోత్ నుంచి ఎన్ ఈక్వల్ టు సిఈ పవర్ కేటీ ఫార్ములా ఉంటుంది. దీంట్లో సి రాసుకోండి ఫస్ట్, సి ఒక్కటి చాలు. ఇనిషియల్గా నెంబర్ ఎంత ఉంది, 100, దట్ ఈస్ సి. సో సి ప్లేస్లో 100 రాస్తే ఎన్ ఈక్వల్ టు 100 ఈ పవర్ కేటీ. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఆఫ్టర్ 1 అవర్, 1 అవర్ తర్వాత 332కి ఇంక్రీజ్ అయింది. అంటే టీ ఈక్వల్ టు 1 అవర్ తీసుకోవచ్చు, ఎందుకంటే మనం కనుక్కోవాల్సింది కూడా అవర్లోనే. కాబట్టి మనం అవర్లోనే చేస్తాం ప్రాబ్లం, లేదంటే మినిట్స్లోకి చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ మినిట్స్లో చేంజ్ చేయని అవసరం లేదు. వెన్ టీ ఈక్వల్ టు 1 అవర్ ఎన్ ఎంత అయింది, 332 అయింది. సో ఫస్ట్ ఈక్వేషన్లో ఎన్ ప్లేస్లో 332, టీ ప్లేస్లో 1 రాస్తాం. టీ ప్లేస్లో 1 రాస్తే ఈ పవర్ కే ఉంటుంది. 332 ఈక్వల్ టు 100 ఈ పవర్ కే 332/100. దీన్ని ఇలానే ఉంచండి, దీనికి మళ్ళీ కే వాల్యూ ఏం అవసరం లేదు, మనం డైరెక్ట్గా వస్తుంది ఈ పవర్ కేనే తీసుకుంటాం వాల్యూ. సో నౌ టీ ఈజ్ 1.5 అవర్. 1.5 అవర్ అంటే 1/2 అంటే 2 1 2 2 1 2 2 1 2 2 + 1 3 3/2 అవర్. అంటే టీ ప్లేస్లో 3/2 రాసినప్పుడు ఎన్ ఎంత, ఈ ఈక్వేషన్లో టీ ప్లేస్లో 3/2 రాయండి. 100 e పవర్ 3/2 కే. ఈ పవర్ 3/2 కేని ఈ పవర్ కే హోల్ పవర్ 3/2 అని రాయొచ్చు. ఈ పవర్ కే అంటే 332/100 హోల్ పవర్ 3/2 ఈ పవర్ కే వాల్యూ రాసి దీన్ని సింప్లిఫై చేస్తే క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి, అప్రాక్సిమేట్గా 605 గ్రామ్స్ వస్తుంది. 1.5 అవర్ తర్వాత వెయిట్ 605 గ్రామ్స్కి అయి ఉంటుంది. క్యాల్సి యూజ్ చేయండి, అప్రాక్సిమేట్ చెప్తున్నాను నేను. ఓకేనా, ఈజీ. ఇనిషియల్ నెంబర్ తెలుసా, సి 100 రాసాము. 1 అవర్ తర్వాత 332, సో టీ ప్లేస్లో 1 రాసాము. ఈ పవర్కే 332/100, ఈ 1.5ని 3/2 అని రాసుకున్నాం అంతే. సో ఇప్పుడు ఇక్కడ టీ ప్లేస్లో 3/2 రాసాం. ఈ ఫార్ములాలో టీ ప్లేస్లో 3/2 కే వచ్చింది. ఈ పవర్ 3/2 కే అని ఈ పవర్ కే హోల్ పవర్ 3/2, ఈ పవర్ కే అంటే 332/100. ఓకేనా, మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇలానే ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఈ బ్యాక్టీరియా కల్చర్ గ్రో ఎక్స్పోనెన్షియలీ ఫ్రమ్ 200 grams to 500 grams. 200 gram నుంచి 500 grams కి ఇంక్రీజ్ అవుతా ఉంది. ఎంత టైంలో, 6 to 9, 3 అవర్స్లో. అయితే హౌ మెనీ గ్రామ్స్ విల్ ప్రజెంట్ అట్ నూన్, ఆఫ్టర్నూన్ అంటే 12 o'clockకి ఎంత వెయిట్ ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది బ్యాక్టీరియా అనేది. సో ఫస్ట్ వచ్చేసి ఎన్ ఈక్వల్ టు సిఈ పవర్ కేటీ ఫర్ గ్రోత్. సో సి వచ్చి ఇనిషియల్ నెంబర్, ఇక్కడ వచ్చి సిని ఇనిషియల్ వెయిట్గా తీసుకుంటాం, వెయిట్ ఇచ్చాడు కాబట్టి. ఇనిషియల్ వెయిట్ ఎంత, 200 grams ఉంది. సో ఇనిషియల్ వెయిట్ 200 grams. ఇక్కడ సి ప్లేస్లో 200 రాయండి. ఎన్ ఈక్వల్ టు 200 ఈ పవర్ కేటీ. సో ఇప్పుడు మనకి ఇచ్చిన హింట్ ఏంటంటే 6 to 9 ఎంత పెరిగింది, 500 పెరిగింది. 6 to 9 అంటే 3 అవర్స్లో. వెన్ టీ ఈక్వల్ టు 3 అవర్స్, ఎన్ వచ్చి 500 అయింది. ఇక్కడ ఎన్ ప్లేస్లో 500 రాయండి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఎన్ ప్లేస్లో 500 ఈక్వల్ టు 200 e పవర్ 3 కే. ఈ పవర్ 3 కే వచ్చి 500/200, 0 పోతే 5/2 వస్తుంది. అంటే ఈ పవర్ 3 కే వచ్చి 5/2. సో అట్ నూన్ అన్నాడు. అట్ నూన్ అంటే ఫ్రమ్ 6 to 12 ఎంత టైం ఉంది, 6 అవర్స్ ఉంది. అట్ నూన్ అంటే టీ వచ్చి 6 అవర్స్. వెన్ టీ ఈక్వల్ టు 6 అవర్స్, 6 అవర్స్ తర్వాత ఎంత వెయిట్ ఉంటుంది అంటే ఫస్ట్ ఈక్వేషన్లో టీ ప్లేస్లో 6 రాస్తున్నా, 200 e పవర్ 6 కే. ఈ పవర్ 6 కే అని ఈ పవర్ 3 కే హోల్ స్క్వేర్, 3 2 6, ఎందుకంటే ఈ పవర్ 3 కే వాల్యూ తెలుసు మనకు. ఈ పవర్ 3 కే హోల్ స్క్వేర్, 200 e పవర్ 3 కే అంటే 5/2 హోల్ స్క్వేర్. 5 square 25, 2 square 4, 4 1 4 50 200. 50 × 25 చేసామంటే 1250 grams. సో బై 12 నూన్ ద వెయిట్ ఆఫ్ ద బ్యాక్టీరియా విల్ బి 1250 grams.
అర్థమైందా? సింపుల్, ఇది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ కంటే ఈజీ. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో తీటా వన్ తీటా నాట్ రెండు వాల్యూస్ రాసుకోవాలి మనం. బట్ ఇక్కడ సి ఒక్కటి తెలిస్తే చాలు, ఇనిషియల్ నెంబర్ ఒక్కటి తెలుసా ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇనిషియల్ వెయిట్ కన్ఫామ్గా ఇచ్చుంటాడు. ఇంక్రీజ్ కేసు అయితే ప్లస్ కేసు ప్లస్ కేటీ తీసుకోవాలి, డిక్రీజింగ్ కేసు ఉంటే మైనస్ కేటీ, అది మర్చిపోకూడదు. ఓకేనా, అది చూడాలి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్. బ్యాక్ మ్యాక్సిమం బ్యాక్టీరియా సమ్స్ అంతా ఇంక్రీజింగే.